ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అసలు ముందుగా యోగా అంటే ఏంటిది? మనం ఏదో ముక్కు మూసుకొని యోగా చేయడము, తపస్సు చేయడం అని అనుకుంటారు చాలా మంది కూడా. అంటే ప్రాణాయామ అంటేనే యోగా, కొన్ని ఆసనాలు వేస్తేనే యోగా అనేది అనుకుంటారు. సో అసలు అలా కానే కాదండి. శరీరాన్ని ఏదో మెలకలు తిప్పేసి చేయడము, ఇట్లా యోగా అంటే మన మనసును అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి చెప్పడము అని చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటారు. అసలు అదంటే ఏంటంటే, యోగా అనేది మనం సో మన మనుషులకి మన పూర్వీకులు ఒక ఇచ్చిన వరం, ఆరోగ్య రహస్యం అది. సో అది ఏంటంటే, మన మెదడులో మన మనసులో ఏ సంకల్పం చేసుకున్నా కూడా యోగాసనం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మనకు అది ఏంటంటే ప్రాణం చేసే ఒక మాయాజాలం లాంటిది. అది అర్థం కావాలంటే మనకు ప్రాణాయామమే శరణ్యం. అంటే ప్రాణాయామం అంతా డీప్గా చేయగలుగుతాము, దాన్ని అంత ఎక్కువ కూడా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో యోగా అనేది ఒక మహాసంకల్పం, నూతన జీవన సరళిని. అంటే మనము ఒక నూతన జీవన అంటే ఒక ఏ విధంగా జీవించాలి, ఒక జీవన శైలి ఎలా మనకు అలవర్చుకోవాలి, సో అనే దాన్ని కూడా నేర్పిస్తుంది యోగా. అసలు యోగా అనేది ఎలా వచ్చింది? వేదాలు, ఉపనిషత్తులు వంటి సనాతన జీవన మార్గాలు, ఎన్నో ఎన్నో గొప్ప ఋషులు ఇవందరూ కూడా మనకు అందించిన యోగా అనేది ఒక వరం. అది ఒక వేల ఏళ్ల కిందటనే మన భారతదేశంలో పుట్టింది. ఈ యోగా క్రియ అనేది మన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. దానిని మనం ప్రాణశక్తిని పెంచే ఒక దివ్య యోగం అన్న అనుకోవచ్చు, ధ్యానశక్తిని పెంచే జ్ఞాన యోగం అనుకోవచ్చు, రోగాలను కూడా అంటే మన దగ్గరికి రానివ్వని, దరిచేయనివ్వని అద్భుత యోగం ఒకటి. అది మన పూర్ణ ఆయుష్ను అంటే మన ఆయుష్ను పెంచే ఒక ఆరోగ్య యోగం, మన ప్రపంచాన్ని మనల్ని అందరినీ ఏకం చేసే ఒక ధ్యాన యోగం. సో మనల్ని శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంచడమే కాకుండా, అంటే మనిషి ఋషి ఎలా అవుతాడనే దానికి వస్తే, మనము యోగ చిత్త వృత్తి నిరోధ అనే ఒక వాక్యం వినే ఉంటారు. సో ఏంటంటే, యోగా చేయడం వలన ఏంటి అంటే మన చిత్తం, మన మనసు, మన వృత్తి, అంటే మనం ఏ చేసినా, అంటే ఒక పనే కావచ్చు, ఒక డ్యూటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, సో అన్నీ కూడా ఏంటంటే అందులో ఉన్న అవరోధాలను తొలగించి అంటే ఆ ఒక్క దాన్ని కాన్సన్ట్రేషన్గా చేయడం ఎలా అనే దాన్ని కూడా నేర్పిస్తుంది. అందుకే మన శరీరాన్ని మనసుని అందరినీ ఉల్లాసంగా ఉంచడమే కాకుండా ఆధ్యాత్మికంగా ఉండేటట్టుగా చేస్తుంది. సో యోగా అంటే మన ఇంద్రియాలను, అంటే మన జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఉంటాయి కదా, సో వాటన్నిటిని వశపరచుకొని మన మానవ చిత్తంను అంటే మనస్సును అంటే ఒక ఏకాగ్రతతో అంటే ఒక లయం చేయడంలో, ఏకాగ్రతలో నిమగ్నం అవ్వడంలో తోడ్పడుతుంది యోగా. సో మానవ శక్తులన్నింటినీ కూడా మానసికంగాను, సామాన్య స్థితిని కూడా, ఏకాగ్రతను కూడా అన్నీ ఒక దగ్గర చేకూర్చి, సో యోగాని ఏంటంటే దారుఢ్యంగా అంటే ఏక తాటిపై నిలబెట్టేటట్టుగా చేస్తుంది అదే యోగా. యోగాతో మన ఆత్మ తనలో నిద్రాణమై ఉన్న అంటే మన లోపల ఉన్న మనకున్న భయాన్ని, చంచలత్వాన్ని, అసలు మనం ఏం చేయగలము, మనం తలుచుకుంటే ఏదవుతుంది, సో మనలో దాగున్న అన్ని విషయాలను కూడా బయటికి తీయడంలో, వెలికి తీయడంలో కూడా యోగా అనేది చాలా పాత్ర వహిస్తుంది. దానికి సంబంధించిన విషయాల్లో అంటే యోగ సూత్రాలు అనేటివి చాలా ఉంటాయండి. యోగ సూత్రాల్లో ఏంటంటే దాంట్లో అష్టాంగ యోగా అని, లయ యోగా అని, రాజయోగా అని, నిద్ర యోగా అని, తామసిక యోగా అని, తత్వయోగా అని, చాలా యోగా అంటే పతంజలి మహర్షి మనకు చాలా యోగాలను అందించారండి. అందులో మనం చేసేది ఏంటంటే కొన్ని మోస్ట్లీ అష్టాంగ యోగానే చేస్తారు చాలామంది కూడా. సో కుండలిని యోగా అని ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ ఉంటాయి. సో మనకు యోగాలో అష్టాంగ యోగా గురించే చెప్పుకోవాల్సిందంటే దాంట్లో 8 నియమాస్ ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఇట్లా ఇందులో 8 స్టేజెస్ అనేటివి ఉంటాయి. సో అందులో యమ వచ్చేసి ఏంటంటే హింసను వదలడం. సో మనకి ఏదన్నా అంటే ఒక క్రూరత్వమైన అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా సో అట్లాంటి వాటిని వదిలేయడము. నెక్స్ట్ అసత్యం అంటే అబద్ధాలు చెప్పకపోవడము, బ్రహ్మచర్యం పాటించడము. సో ఇట్లాంటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా యమలో అనేది చర్చించుకోవడం జరుగుతుంది. నియమం అంటే మన ప్రవర్తన గురించి, మనం ఏ రకంగా ఉండాలి, మనం ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా జీవించాలి అనే దాని గురించి నియమాలు చెప్తాయండి. ఆసన, ఆసన దానికి వచ్చేస్తే ఏంటంటే మనము ఏ చేయడం కూడా ఒక ఆసన అని అనుకోండి, ఒక వర్క్ చేయడమైన ఆసనే సంథింగ్. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ టైంలో అంటే మనము మన తల్లి గర్భంలో ఉండడంలో కూడా
ఆసనాలు అంటే వివిధ రకమైన భంగిమలతో ఉంటాము. మనము ఆ ఉష్ణాన్ని తట్టుకోగలుగుతాము, బయటికి రాగానే చీతలాన్ని తట్టుకోవాలి. అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ అంటే మనకు వెచ్చదనాన్ని అవన్నిటిని కూడా తట్టుకొని ఒక రకంగా కాళ్ళు ముడుచుకొని ఉండడము, ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో ఆ భంగిమలు కూడా ఒక ఆసన కిందకే వస్తాయి. సో ప్రాణాయామం అంటే మన ఊపిరిని అంటే ఊపిరికి సంబంధించి శ్వాస వదలడము, శ్వాస తీసుకోవడం, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెంచేసి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం. సో యమ నియమ ప్రత్యాహార ధారణ ఇవన్నీ కూడా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అబ్రివేషన్ చెప్పుకోవాలంటే మనకు చాలా ఉంటాయండి. సో యోగాతో మన శరీరాన్ని మనసును అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుందండి. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 ఎందుకు ఆమోదించారు అంటే ఉత్తరార్ధ గోళంలో వచ్చి జూన్ 21 రోజున మనకు పగటి సమయం ఎక్కువ సేపు ఉండే రోజు అదే కాబట్టి దానిని మనము జూన్ 21 యోగా డేగా జరుపుకుంటున్నాము. సో ఇది చాలా దేశాలు మన ఐక్యరాజ్య సమితిలో ఆమోదించాయి అంటే యోగాను ఆ రోజున జరుపుకోవడానికి. నెక్స్ట్ పతంజలి మహర్షి మన మానవాళికి మంచి ఒక మహావైద్య కానుకగా యోగాను అందించారండి. సో చాలామంది కరోనా టైంలో యోగా చేసుకొని ఆ మహమ్మారి నుంచి చాలామంది బయటపడ్డారు. అలాగే మన మానసిక శక్తి, ఆత్మశక్తి, సో అన్నీ కూడా సంయమనం అంటే ఒక నిశ్శబ్ద తత్వాన్ని పాటించడం, నెమ్మదిగా ఉండడం, అలవర్చుకోవడం అట్లాంటి యోగాతోనే మనకు అలవడతాయండి. యోగాకి రంగు, జాతి, కులం, మతం అనే వివక్షత అనేటివి ఏమీ కూడా ఉండవు. సో ఎలాంటి ఛాలెంజ్నైనా సరే ఎదిరించే తత్వం కూడా అంటే మనకు అట్లాంటి కాన్సన్ట్రేషన్ కూడా వస్తూ ఉంటుంది. సో యోగా మనిషి ప్రవర్తనలో కూడా మార్పు తెస్తుంది. శరీరంలోని బాధను అంటే భరించే శక్తిని కూడా మనకు యోగా చేయడం వల్ల ఏంటంటే పెరుగుతుంది. యోగా అనేది మనకు ఒక ఆసనాలు, ఒక సూత్రాలు అనేటివే కాకుండా మన ఒక జీవన విధానాన్ని అలవర్చుకోవడాన్ని కూడా మనకు అలవాటు చేస్తుంది. యోగా అనేది ప్రతి దేశంలో కూడా ఒక అలవాటుగా మారుతుంది. యోగా చేయడం వల్లనే మనకు ఈవెన్ PCOS, థైరాయిడ్, ఒబెసిటీ, మనకి ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ, ఈవెన్ కపాలభాతి, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఈవెన్ మనకు ఉపితిత్తులకు సంబంధించిన డిసీజెస్, సో ఎట్లాంటివైనా ఉన్నా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏంటంటే యోగా చేయడం వల్ల మనకు రక్త సరఫరా అనేది పెరిగి హార్మోన్స్ అనేటివి ఎక్కడ కరెక్ట్గా ప్రసరణ సరఫరా కావాలనో కూడా అవన్నీ అయి మన శరీరాన్ని అంతా కూడా దృఢంగా ఉంచి సో ప్రతి అవయవాన్ని కూడా కరెక్ట్గా దానికి సంబంధించిన రీతిలో పనిచేసేటట్టుగా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుతుంది. సో మన ఆత్మ సంయమనం అన్నీ కూడా శక్తిని పెంచేసి మనల్ని భవిష్యత్తులో మంచి బాటలు వేసేటట్టుగా కూడా యోగా అనేది మనకు లైఫ్లో యూజ్ అవుతుందండి. యోగా అనేది ఒక రోజు చేయడం వల్లనో, ఒక నెల రోజులు చేయడం వల్లనో, 2 రోజులు చేయడం వల్లనో రాదు. అదేంటంటే మనము జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాలి. సో అలా చేయడం వల్లనే ఏంటంటే మనకు కావలసిన మానసిక ప్రశాంతత అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో యోగా అనేది దాంట్లో ఎన్నో భాగాలు ఉంటాయి. అది మానసిక శుద్ధికి, దేహదారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధక శక్తికి, ఇవన్నిటికీ కూడా మనకు యూజ్ అవుతుంది. అందుకే యోగా అనేది మన విశ్వం అంతా కూడా అంటే మనం ఈ మధ్య కాలంలో అందరం కలిసి చేసుకునే ఆసనాలుగా మార్చుకుంటున్నాం. ఇది ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, సనాతన మార్గాలు అందించిన మనకు ఒక గొప్ప వరం అని ముందుగానే చెప్పాను. సో అట్లా మనకు యోగాకు సంబంధించి మనం ఎన్నో విషయాలను ఇలా తెలుసుకోవాలి. అంటే యోగా అనేది మార్నింగ్ చేయడము లేదంటే ఈవినింగ్ టైంలో చేయడం అనేది ఎందుకు చెప్తారు అని అంటే మార్నింగ్ అనేది మనకేంటంటే ఎయిర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఈవినింగ్ టైంలోను, అంటే చల్లదనం శీతల వాతావరణంలోను చేయడం వల్ల ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఎక్కువ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అసలు నార్మల్గా యోగా అనేది ఏంటంటే ఒక లాటిన్ వర్డ్ యూజన్ అంటాము. సో ఆ యూజ్ అంటే ఏంటంటే యూనియన్ అని అంటే సమూహం. యోగా అనేది మన మైండ్ని ఫిజికల్గాను, మెంటల్గాను, ఈవెన్ ఒక వర్క్ పరంగా గాను, సొసైటీ పరంగా అంటే ఇవన్నిటిని అంటే సమూహంగా చేసుకొని అన్నిటినీ ఒక ఏకతాటిపై తేవడానికి యోగా అనేది పుట్టిందండి. ఇలా యోగాకి సంబంధించిన విషయాలన్నీ కూడాను ఎక్కువ తెలుసుకొని దానివల్ల లాభాలన్నీ కూడా తెలుసుకొని యోగాను ప్రతి ఒక్కరు చేయగలగాలని కోరుకుంటున్నానండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా